ఖమ్మం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతంగా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు సెంటర్లలో డ్రై రన్ ను నిర్వహించామన్నారు డిహెచ్ఎంఓ మాలతి మొదటి దశలో పదకొండు వేల రెండు వందల యాభై మందు టీకా వేస్తున్నట్లు చెబుతున్నారు తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేస్తున్నామంటున్నారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకే కోవిడ్ వ్యాక్సిన్ అంటున్న డిహెచ్ఎంఓ మాలతితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన కరోనాను తరిమి కొట్టేటువంటి క్రమంలో భారత్ సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది వ్యాక్సినేషన్ డ్రై రన్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలో వ్యాక్సినేషన్ డ్రై ప్రక్రియ ఎట్లా ఉందనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం మనతో పాటు జిల్లా డిఎంహెచ్ఓ మారతిగారు జాయిన్ అవుతున్నారు జిల్లాలో అనేక చోట్ల ఈ డ్రై రన్కి సంబంధించినటువంటి ప్రక్రియను చేపట్టారు మేడం అసలు ఖమ్మం జిల్లాలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు ఎన్ని చోట్ల నిర్వహిస్తున్నారు డ్రై రన్ అంటే ఏంటి అసలు ఎట్లా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం అందరికీ నమస్కారం అండి మనము డ్రై రన్ అంటే ఇది వ్యాక్సిన్ ఎలా వెయ్యాలి ఏ విధంగా ఫాలో అవ్వాలనేది ముందస్తు కార్యాచరణ ముందస్తు ప్రణాళిక మనం అంతా ప్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్ అంతా ఫస్ట్ ఫేజ్లోకి వస్తున్నారు ఆ హెల్త్ కేర్ వర్కర్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఆల్ డాక్టర్స్ నర్సెస్ ఇంక్లూడింగ్ ఐసిడిఎస్ స్టాఫ్ ఆశాస్ వీళ్ళందరితో కూడా పదకొండు వేల రెండు వందల యాభై మందికి మనం రిజిస్ట్రేషన్ చేశాము ఆ రిజిస్ట్రేషన్ చేసిన ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత రియల్ రన్ ఎలా చేయాలి వ్యాక్సినేషన్ అనేది ముందస్తు ప్రణాళిక కోసం ఈ డ్రై రన్ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు చోట్ల అంటే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డిస్టిక్ హాస్పిటల్ మమతా ప్రైవేట్ హాస్పిటల్ తర్వాత ఆల్ అర్బన్ హెల్త్ సెంటర్స్ లో కూడా ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ఒక వ్యక్తికి వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రక్రియను ఫాలో అవుతారు అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అతను డిస్పాచ్ అయ్యే వరకు ఎలాంటి ప్రక్రియ ఉంటుంది మేడం ఈ ఈ ఈ సెషన్ సైట్లో ఏంటంటే త్రీ రూమ్స్ అరేంజ్ చేస్తాం ఒకటి వెయిటింగ్ రూమ్ ఒకటి వ్యాక్సినేషన్ రూమ్ ఒకటి అబ్జర్వేషన్ రూమ్ అని దీనికి గాను మొత్తం ఐదుగురు సిబ్బంది ఉంటారు ఈ టీంలో ఫస్ట్ రాగానే అసలు రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేటువంటిది ఫస్ట్ చెక్ చేసి ఆ రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తిది వెరిఫై చేసి వెయిటింగ్ హాల్లోకి పంపిస్తారు ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ హాల్లో వ్యక్తులు వాళ్ళది మళ్ళీ ఐడి కార్డ్స్ ఏమున్నాయి ప్రూఫ్ అన్ని చూసిన తర్వాత వ్యాక్సినేషన్ రూమ్ పంపిస్తారు అక్కడ వ్యాక్సినేటర్ ఉంటారు అక్కడ వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వ్యాక్సిన్ వేస్తారు అక్కడ నుంచి పోస్ట్ వ్యాక్సినేషన్ రూమ్ అబ్జర్వేషన్ రూమ్లోకి పంపిస్తారు అక్కడ డాక్టర్ ఉంటారు అక్కడ వ్యాక్సినేటరు లాస్ట్ టీం మెంబర్ ఉంటారు వాళ్ళ బీపీ చెక్ చేసి వాళ్ళని హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత బయటికి పంపిస్తారు సో ఈ టీం మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు వ్యాక్సినేషన్ ప్రక్రియ దశల ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది ఎన్ని దశలు ఉండొచ్చు మేడం మొదట ఎవరికి ఇస్తున్నారు తర్వాత ఎవరికి ఇస్తారు దీని యొక్క ప్రయారిటీస్ ఏంటి మేడం అంటే ఇది మూడు కేటగిరీస్గా డివైడ్ చేశారంటే అది అందరికీ గతం నుంచి చెప్తున్నాము హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ తర్వాత ప్రయారిటైజ్డ్ ఏజ్ గ్రూప్స్ ఎబో ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఫిఫ్టీ ఇయర్స్ విత్ కోమార్బిడిటీస్ అని మూడు గ్రూపులుగా చేశారు ఇందులో ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఆ విధంగా మనకు జిల్లా వ్యాప్తంగా అయితే పదకొండు వేల రెండు వందల యాభై మంది ఉన్నారని చెప్తున్నాం ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఫస్ట్ ఇవ్వబోతున్నారు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత షెడ్యూల్ మళ్ళీ ప్రకటిస్తాం రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇది ఖమ్మం జిల్లాలో ముప్పై ఐదుకు పైగా సెంటర్స్లో డ్రై రన్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు వ్యాక్సినేషన్ వచ్చిన వెంటనే కూడా అందరికీ అందించేటందుకు సిద్ధమవుతామని చెప్తున్నారు మూడు దశల్లో ఉంటుందని మొదటి దశలో హెల్త్ కేర్ ఎవరైతే వైద్య సిబ్బంది ఉంటారో ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఇస్తామని తర్వాత ఫ్రంట్లైన్ వారియర్స్కి ఆ తర్వాత వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు అట్లాగే ఏజ్ గ్రూప్ను ఫ్యాక్టర్గా తీసుకొని కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్తున్నారు వ్యాక్సినేషన్ ఖమ్మం జిల్లాకు చేరుకోగానే పకడ్బందీ ఏర్పాట్ల మధ్య వ్యాక్సిన్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టతానని కూడా డిమేజ్ చెప్తున్నారు ఇది కమెంజల నుంచి పరిస్థితి వీడియో జనెస్ నాగరాజ సో సాంస్కృతిక యూనివర్సిటీ కమంచి